పాడి కౌశిక్ రెడ్డి ఈ పేరు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన నోటి దురుసుతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఎన్నికల ప్రచారం నుంచే తన నోటికి పని చెప్పాడు. తాను ఈసారి ఓడిపోతే నా శవయాత్ర చేయాల్సి వస్తుందని ఎన్నికల ప్రచార సభలో ప్రకటించి సంచలనం సృష్టించారు. అక్కడి నుంచి మొదలైన దూకుడు ఇంకా కొనసాగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకి గాజులు చీరలు చూపించి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికేపొడి గాంధీని ఆంధ్రవాడని అనడంతో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం లేపాయి. దీంతో ఆశలు ఇంతలా కౌశిక్ రెడ్డి రెచ్చిపోవడానికి కారణమేంటి? బీఆర్ఎస్ లో సీనియర్లు చాలా మంది ఉండగా కౌశిక్ రెడ్డి మాత్రమే ఎందుకు అన్ని విషయాలపై స్పందిస్తున్నారు? దీని వెనక ఎవరెవరున్నారనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఇటీవల తెలంగాణలో రాజకీయాలు బాగా హీటెక్కాయి. దీనికి కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఎమ్మెల్యేలు అరికిపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కాస్త కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య గొడవగా మారింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరును బీఆర్ఎస్ లోని కొందరు నేతలు సైతం తప్పుబడుతున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి వెనుకుంది ఎవరనే సందేహం కలుగుతోంది. కౌశిక్ రెడ్డి దూకుడుగా వ్యవహరించడానికి కేసీఆర్ అండదండలు ఉన్నాయని కొన్నిసార్లు ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ సైతం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి కౌశిక్ రెడ్డి వెనుక ఎవరున్నారు, ఎవరి అండ చూసుకుని కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నారు, కౌశిక్ రెడ్డిని వెనుకుండి ఆడిస్తుంది ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీలో ఎవరి అండ లేకుండా ఇలా రెచ్చిపోవడం ఎవ్వరి వల్ల కాదు, ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలలో మరీ కుదరదు. దీంతో పార్టీలోని పెద్దలపై అందరి చూపు పడింది. కౌశిక్ రెడ్డి వెనుక పార్టీలో అతి ముఖ్య నాయకుడి ప్రమేయముందని తెలుస్తోంది. అందుకే అరికిపూడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్లో ఆ నేత వెంటనే స్పందించారని సమాచారం. అందుకే కౌశిక్ రెడ్డి అంతలా రెచ్చిపోతున్నారని తెలుస్తోంది. తనకన్నా సీనియర్ ఎమ్మెల్యేలుండగా తనే అన్ని విషయాల్లో రియాక్ట్ అవుతున్నారు. దీనికి కారణం ఆ నేత సపోర్టు ఫుల్లుగా ఉండబట్టే అని ఆ పార్టీలోనే గుసగుసలు వినబడుతున్నాయి. గ్రేటర్లో జరిగిన సంఘటనలకు కూడా రియాక్ట్ అవుతున్నారు. బీఆర్ఎస్ కు గ్రేటర్లో బలమైన లీడర్స్ ఉన్నా కౌశిక్ రెడ్డి ఎందుకు స్పందిస్తున్నాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ లో కేసీఆర్ అనంతరం వారసత్వంపై తీవ్ర స్థాయిలో పోటీ నెలకొందనేది వాస్తవం. కేటీఆర్ హరీష్ రావుల మధ్య వారసత్వ గొడవలు పొడచూపాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో కేటీఆర్ హరీష్ రావులు ఇద్దరు బాగానే స్పందించడం జరిగింది. హరీష్ రావు అడుగు ముందుకేసి పోలీస్ కమిషనర్ ఆఫీసును ముట్టడించారు. పరస్పర కేసులు పెట్టుకునేదాకా వ్యవహారం నడిచింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డి వెనుక హరీష్ రావు ఉన్నట్లు తెలుస్తోంది. హరీష్ రావుకు పీఎస్సీ పదవి వస్తుందని అందరూ ఆశించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మారిన అరికెపూడి గాంధీకి ఇవ్వడంతో హరీష్ రావు ఆశలు అడియాసలయ్యాయి. దీంతో కౌశిక్ రెడ్డితో విమర్శలు గుప్పించినట్టు తెలుస్తోంది. మరోవైపు కౌశిక్ రెడ్డి వెనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఓ మంత్రి ప్రమేయం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆంధ్ర తెలంగాణ వాదాన్ని తెరపైకి తేవడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని దించేయడానికి ఛాన్స్ ఉంటుందని ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపారని కాంగ్రెస్లోని కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కౌశిక్ రెడ్డికి అండగా ఉన్న మంత్రి ఎవరు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వెనుక హరీష్ రావు ఉన్నారా అనే దానికి దృష్టాంతాలు కనబడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలకు కౌశిక్ రెడ్డి దగ్గరి బంధువు కావడంతో ఆ నేతే కౌశిక్ రెడ్డి చేత ఇలా మాట్లాడిస్తున్నారని కొందరు అంటున్నారు. ఈ దశలో కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ మంత్రి ఉన్నారని తెలంగాణలోని బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడం గమనార్హంగా చెప్పొచ్చు. ఏదేమైనా పార్టీ అనుమతితోనే కౌశిక్ రెడ్డి ముందుకు దూసుకుపోతున్నాడని భావించాల్సి ఉంటుంది. చూడాలి మరి ముందు ఇంకా ఎలా ఉంటుందో కౌశిక్ రెడ్డి వ్యవహారం.